వైసీపీ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలోని మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే చినరాజప్ప ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుపై మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ మంత్రి కన్నబాబు ప్రతిపక్ష నాయకులను తిట్టడమే జయంగా పెట్టుకున్నారని విమర్శించారు గతంలో కన్నబాబు జగన్ ని వైసీపీ పార్టీని విమర్శించిన తీరు ప్రజలందరికీ తెలుసని అన్నారు వైసీపీ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైసీపీ పంతొమ్మిది నెలల పరిపాలనలో ఏడు వందల తొంభై ఆరు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు సకాలంలో నష్టపరిహారం అందక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు జగన్మోహన్ రెడ్డి వద్ద మెప్పు కోసం ప్రతిపక్ష తిడుతూ గడుపుకోవడం తప్ప మంత్రి కన్నబాబు జిల్లాకి చేసిందేమీ లేదని మండిపడ్డారు గంటకో మాట మార్చే మంత్రి కన్నబాబుకు చంద్రబాబును పవన్ కళ్యాణ్ హక్కు లేదు ఇబ్బంది పడుతున్నారు ఏదో ఐదు వేలు ఇస్తామని చెప్పు తెప్పించి మా డిమాండ్ ఇరవై వేలు ముప్పై వేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తే ఒక ఐదు వేలు ఇస్తానంటాడు ఏదో చేశామని చెప్పి డబ్బా కొట్టుకుని జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు తిడుతూ పబ్బంగడు తప్పించి ఇక్కడ జిల్లాలో కానీ వ్యవసాయ శాఖను కానీ ఎక్కడ పట్టించుకునే పరిస్థితి కనపడుతుంది మరి కన్నబాబు గారు మీ ఇష్టం ఏంటో అందరికీ తెలుసు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం మాట్లాడారో ప్రజలందరికీ తెలుసు నువ్వు గంటకో మాట మాట్లాడి మా నాయకుని మరి మాట్లాడితే అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడితే మరి ఏదో సంబంధం ఉందని చెప్తే ఇద్దరు కూడా రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఇవన్నీ కూడా మీరు మీకు కూడా తెలుసు వేలా రెండు వేల పద్నాలుగులో కలిపి ఆ రోజు సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ తర్వాత బీజేపీలోకి బాధ్యత పవన్ కళ్యాణ్ వెళ్ళారు సపోర్ట్ చేస్తున్నారు అంటే మా పార్టీ మా పార్టీయే మా మా పార్టీని పోలవలసిన పని లేదు జగ ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా సమస్యల మీద మాట్లాడుతుంటే ఎవరికో చంద్రబాబు నాయుడు సంబంధం ఉందని చెప్పి లేకపోతే కమ్యూనిస్టులు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు సంబంధం ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ మీరు అసలు క్లారిటీ ఇవ్వకుండా మీరు చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా వీళ్ళు ఎవరి మీద బోలు ప్రయత్నం చేస్తున్నారో ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారో మీ సంగతి ఏదో తేలిపోతే ఇవాళ జమిన్ ఎన్నికలు కూడా వచ్చే పరిస్థితి కనపడుతుంది మీ సంగతి తొందరలో తేలుతుందని చెప్పి తెలియజేస్తాం